नेल्लूर जिल्ला कावलिलो जरिगिन नाडु नेडु कार्यक्रमंलो वाईसीपी मंडल कन्वीनर मद्दिबोयिन रघु टीडीपी नायकुलपै चेसिन विमर्शकु टीडीपी नेतलु तीव्रंगा खंडिंचारु। गत रुण्णार संवत्सरालुगा एमएलए पात्र पोषिस्तुन्नटुवंटि फ्लाट पेरु चेप्पि मट्टि दोचुकुंटुन्नटुवंटि एमएलए रुण्णार संवत्सर एक्कुन्नारो कनिपियकुंडा ई मध्य वच्चि हडावडि चेशारु। दानिकि निन्न एमएलए एवरो कूडा तेलुसुकोलेनि मा मंडल नायकुलु जातीय पार्टी जातीय प्रधान कार्यदर्शिनि विमर्शिंचे स्थायिनि एंतमात्र सबो मी मनसाक्षि मैं मनुना फस्ट रो पाइंट बोगोल मंडल में अवनीति जरग्न फ्लाट फ्लाट खरीदा तोली मट्ट खरीदा इदे आरटीओ चट साक्षा मैं आरटीओ चट कीटर अधिकारी हर्ष गारू बैठ पड़ते उद्योग నిరూపించమంటే రండి కొండమేడకొండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికాడికి రండి అంటే నిరూపించుకుందాం। రవిచంద్ర గారిని విమర్శిస్తే మీ స్థాయి ఏదో బెరగద్దరు కూడా అది కల ఒకటి। అల్లూరు నుంచి కావలకు వచ్చి వందల కోట్లు దోచుకుంది ఎవరు? కావల నియోజకవర్గ జనానికి మొత్తాన్ని తెలుసు, మీరు సెపరేట్ గా చెప్పలే। ఒక చిన్న సొసైటీ ప్రెసిడెంట్ అయిన దానికి మీరు సామేనేసి జనాలు మొత్తాన్ని తీసుకొచ్చేసి శాలువాలు వేసుకున్నారు। ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిని 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని విమర్శించే స్థాయి మనకుందా అని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి। ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు। పోలీసులు మాట్లాడితే పోలీస్ రెవెన్యూ వాళ్ళ అసోసియేషన్ ఉంది, రెవెన్యూ మాట్లాడితే రెవెన్యూ అసోసియేషన్ ఉంది, వాళ్ళు మాట్లాడతారు, మీకెందుకండి బాధ? అసలు మీకెందుకండి బాధ నాకు అర్థం కావట్లా। కలెక్టర్ శేషగిరిరావు గారు ఎందుకు వెళ్ళారు జిల్లా నుంచి? మీ భూదం నుంచి కదా, మీరు చేసిన భూదం నుంచి కదా? కావలకు వచ్చిన ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఎందుకు వెళ్ళిపోతున్నారు కావల నుంచి? మా కొద్ది కావాలని మీ చేసిన అక్రమాల నుంచి కదా? నిన్న సత్తల రామకృష్ణ గారు బాలేని శ్రీనివాస్ గారు కావలకు ఎందుకు వచ్చారు? ఏమది సేద్ కుదిర్చేదాం కదా? ఏమంటే గురుగింజా గురుగింజా అనుకుంటే గురుగింజ కింద కూడా నిలబడతాయి, ఎవరు తెలియదు అనుకోకండి। ఇంకొకసారి రవిచంద్ర గారిని విమర్శిస్తే దాని భారీ మూలి మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో। మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రవిచంద్ర రేస్తే రవిచంద్ర రేస్తే రవిచంద్ర ఏం కళ్ళకు వస్తున్నాయని మీకు చెప్పండి, భయపడతా అంత బంత భయపడితే మీరు మాట్లాడబాకండి। మీకు రాత్రి కళ్ళకు వస్తున్నట్టున్నారు, రేపు గవర్నమెంట్ మాది వస్తే మా వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటని ఉలికి పడుతున్నట్టున్నారు రాత్రులు, ఆ పరిస్థితి తెలుసుకోబాకండి। ఇంకొకసారి ఇంకొకసారి రవిచంద్ర గారిని గాని పార్టీని గాని విమర్శిస్తే అవినీతి గురించి మీరు మాట్లాడిన నైతిక హక్కు మీకు లేదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు సీఎంఆర్ ద్వారా బియ్యం దోలి ఎంతమంది ఏం చేశారో బోగోలు మండలంలో రైతులందరికీ కూడా తెలుసు, కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని స్థాయిని బట్టి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది। మా స్థాయి మీరు స్థాయి తప్పితే మేము కూడా స్థాయి తప్పవుతుంది। దయచేసి ఇంకోసారి ఇంకోసారి మండల స్థాయిలో మండల స్థాయి రాజకీయాలు చేస్తే బాగుంటుందని భోగోలు మండలం తెలుగుదేశం కోరుకుంటున్నాం అంటున్నారు। ఈ రెండున్నర సంవత్సరం మీరే కదా ఎంక్వైరీ చేసి ఏం తెలిసారు ఒకటి, రెండోది అధికారులో మన గత చరిత్ర చూసుకుంటే ఏ అధికారులు మీ వల్ల జైలుకి పోయింది, ఏ వల్ల మీ వల్ల ఎంతమంది ఏ వన్ దగ్గర నుంచి ఏ టూ దాకా ఏ త్రీ దాకా ఎవరున్నారని మీకు తెలుసు, మాకేం తెలుసు అది? ఈరోజు మీ పుణ్యం అంటే ఏ ఎంఆర్ఓ కన్నా ఎన్ని రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు, మీకు దండం పెడుతున్నారే నేనంటే అప్పుడు పక్కన ఉన్నాను అయిపోయింది సార్, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మీరు ఇక్కడ తప్పు చేయాలి అదే కదా తప్పాల్సింది, ఇప్పుడు చేసే వాళ్ళు మేము తప్పు చేయాలంటే మధ్యలో ప్రజలు ఏమవ్వాలని, ప్రజా సమస్యలు ఏమవ్వాలని, అప్పుడేదో వాళ్ళు చేశారు ఎంఆర్ఏ ఎంఆర్ఓ అని పిలుచుకుంటున్నారు పెట్టుకున్నారు, మీరు అదే పాటలు నడవాలని ఉన్నారా? యూరియన్స్ అన్నారు కదా అదే పాటలు నడవాలని ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు
తెలుగుదేశం పార్టీ మా జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారి మీద వారి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత ఇమేజ్ను వ్యక్తిగత లబ్ధిని పొందేదానికి వారి నాయకుల దగ్గర మార్కులు ఇచ్చుకునేదానికి గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే లేస్తే ఈ మండలం అభివృద్ధి లేకపోతే ఏమన్నా సాధించాలా సాధించినేముందనే మీద చర్చ కాకుండా వాళ్ళకి రాత్రుల్లో పొగలు ఒకరే కనిపిస్తుంటారు బేదా రవిచంద్ర బేదా రవిచంద్ర మరి ఆయన బేదా రవిచంద్ర కూడా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో మీరున్న పంచాయతీకే ఏం అభివృద్ధి చేయించింది మీకు గతంలో ఏమన్నా కనిపించలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ అవినీతి బేదా రవిచంద్ర అవినీతి తెలుగుదేశం పార్టీలో మనం ఎక్కడికో నియోజకవర్గానికి వెళ్ళబడలేదు రాష్ట్రానికి వెళ్ళబడలేదు ఈ మండలంలో ఈ పంచాయతీలోనే మనం ఒక పర్యాయం చూద్దాం గతంలో ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద కానీ సీసీ రోడ్లు కానీ ఏ అభివృద్ధి పనులైనా చేయిస్తే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా కాంట్రాక్టులు కానీ ఒక్క రూపాయి మీ ప్రభుత్వం ఇచ్చిందా ఏ రోజైనా ఈ 2.5 సంవత్సరం నుంచి విజిలెన్స్ అని ఆ ఎంక్వైరీ అని ఈ ఎంక్వైరీ అని చెప్పి ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఒక చెక్ డ్యాం కానీ లేకపోతే ఒక చెరువు కానీ రూపాయి ఇచ్చిన పాపాన మీరు పోయారా విజిలెన్స్ కమిటీతో మీరు కాలయాపం చేస్తున్నారు ఈరోజు మేము ధైర్యంగా మీరు ఎన్ని విజిలెన్స్ కమిటీలు వేసుకోండి ఏ విచారణ చేసుకొని మేము ఉన్నాం నిజాయితీ ఉన్నాం మా డబ్బులు వచ్చిందాకా మా నిజాయితీకి మేము నిలబెట్టుకుంటాం ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒకటే మీ అధికార పార్టీకి మీ మండలంలో ఉండే వాళ్ళకి లేకపోతే గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కూడా మేము మీ మండల నాయకులు చేసే విమర్శలకి మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం మీరు మా 2.5 సంవత్సరం యొక్క చరిత్ర అంతా మీ దగ్గర అభివృద్ధి అంతా మీ దగ్గర పెట్టున్నాం ఈరోజు మేము వేసిన రోడ్డు మీద మీరు తిరుగుతున్నారు సీసీ రోడ్డు మీద తిరుగుతున్నారు మేము దువ్విన కాలంలో మీరు నీళ్లు వారిస్తున్నారు మీరు ఏమన్నా చేశారా ఒక రోడ్డు వేసారా లేకపోతే కాలువ దువ్వారా ఈరోజు ఏమన్నా కట్టారా మీరు చెప్పండి మరి మేము ఈరోజు ఈ సందర్భంగా మీరు చేసిన విమర్శలకి మేము కూడా ఒక కౌంటర్ మేము అడుగుతున్నాం మాకు విజిలెన్స్ వేశారు ఓకే దానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఈ 2.5 సంవత్సరం చేసిన ఏదైతే మీరు చెప్తున్నారో మట్టితో లేదో గుంటం తీసిందో గ్రామం తోలుకుందో ఏదైతే ఉన్నాయో మీరేమో అభివృద్ధి చేశారో మా వాటికి విజిలెన్స్ మీ వాటికి కూడా విజిలెన్స్ వేయించమని గౌరవనీయ ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు కూడా తీయించుకో అడగండి మీరే మీ యొక్క నిజాయితీని మీరు నిరూపించుకోండి ఈరోజు మా మమ్మల్ని అవినీతి పట్ల ఉన్నారు మా నాయకులు అవినీతి పట్ల ఉన్నారు మీరు 2.5 సంవత్సరం మీరు ఏం చేశారు మా నాయకుల అవినీతిని మీరు ఏం తేల్చగలిగారు లేస్తే ఒక బేదారు వచ్చేదో దొరికారు మీకు ఏం బేదారు వచ్చాను కాదు ఈ మండలంలో మేము అందరూ ఉన్నారు కదా మీరు చేసిన పనులు మేము చేసిన పనులు ఉన్నాయి మీరు చేసిన పనులు ఉన్నాయి మీరు చేసిన దానికి అవినీతికి అని మేము అంటున్నాం మీరు లేదని చెప్పి మా మీద విజిలెన్స్ చేశారు మీ మీద కూడా ఒకసారి విజిలెన్స్ చేసుకోండి మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి మీరు ఏం చేయగలంక మీరు ఈ 2.5 సంవత్సరాలు చేసిన దాంట్లో ఏ మట్టి తట్ట మట్టి వేసిన దగ్గర నుంచి సీసీ రోడ్ వేసిన దగ్గర బిల్డింగ్ కట్టిన దగ్గరికి మీరు కూడా విజిలెన్స్ మీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ద్వారా విజిలెన్స్ ఇచ్చండి మీ నిజాయితీ కూడా మీరు నిరూపించుకోండి ఆ తర్వాత మీరు మేము కలిసి కూర్చొని ఈ పత్రికా పెద్దల సమక్షంలోనే ఒక వేదిక దగ్గర ఏర్పరచుకొని మనం అందరం కూడా తెలుసుకుందాం లేస్తే తెలుగుదేశం అవినీతి పెద్ద ఆయన తిన్నాడు ఇంకొక ఆయన తిన్నాడు మేము తిన్నాము మీరందరూ ఇంకా విజిలెన్స్ వెంకయ్య ఇచ్చారు కదా మా నిజాయితీ ఏదో అక్కడే ఉంది మీరు కూడా ఎంచుకోండి ఈ 2.5 సంవత్సరం దానికి సిద్ధంగా అండి ఆ సిద్ధం అయిన తర్వాత మీ దగ్గర ఏమి లేదు అని చెప్పేసి వైట్ పేపరు ఒకటి తీసుకొని రండి అప్పుడు మమ్మల్ని అందరూ మేము మీ 2.5 సంవత్సరం ఎన్నిసార్లు మీరు వ్యక్తిగతంగా విమర్శించినా ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయని చెప్పేసి మేము అందరం కూడా సర్దుకోబోయాం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించిన రాజకీయాలు ఉంటే వ్యక్తిగత విమర్శలతో వ్యక్తిగత దోషంతో పెద్దవాళ్ళు అవుతా ఉంటే ఇది మాత్రం తాత్కాలికమని చెప్తున్నా నేను ఒక వ్యక్తినో లేకపోతే ఒక వ్యక్తుల్లో వ్యక్తిగత దోషంతో మనం ఎదగాలని ఆ మీద మెడలు కట్టుకోవాలంటే మాత్రం కూలిపోతాయి ఏదో ఒక రోజు ఇది శాశ్వతం కాదు రాజకీయాలకే ఇలాంటి ఆరోపణలు శాశ్వతం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు చెప్పండి ఒకటే మేము ఈరోజు అందరి తరఫున ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు విన్నవిస్తున్నాం గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు వారు ఈ భోగోళ మండలం నియోజకవర్గంతా కూడా మేము అడగట్లా ఈ భోగోళ మండలంలో 16 పంచాయతీల్లో ఎక్కడెక్కడ మేము పనులు చేసాము ఎంక్వైరీ జరుగుతుంది మీరు పనులు చేసిన వాటన్నిటి మీద ఎంక్వైరీ అప్పుడు కానీ మేము తప్పుడోళ్ళం మీరైతే హరిచంద్రులను కానీ మీకు కానీ సర్టిఫికేట్లు కానీ ఇప్పిస్తే ఇప్పించుకోగలిగితే మీరు
ఆ రోజు మనం చూద్దాం. ఆ విధంగా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము పేర్లు చెప్పట్లేదు, వ్యక్తిగత విమర్శలు చెప్పట్లేదు. మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా నమస్కారం చేస్తూ వినమించుకుంటూ మీరు ఆ పని చేసి ఈ మండల ప్రతిష్టల్ని నిలబెడతారని చెప్పి సందర్భంగా